తెలంగాణ బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై కన్నేసింది. అప్పుడే ఉప ఎన్నికల వ్యూహంపై ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమావేశం వచ్చింది. అసలు ఎలాంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంది? మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు చెప్పండి సార్. ఈరోజు సమావేశం నిర్వహించారు, సమావేశంలో ఎలాంటి వ్యూహంతో బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎదుర్కోబోతుంది? హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారి అభ్యర్థిత్వంలో భారీ ఎత్తున భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాము. ఒకటి గెలిపే కాదు, అక్కడ పెద్ద మెజారిటీతో గెలవబోతా ఉన్నాము. ప్రజలు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రభుత్వంలోకి తీసుకురావాలన్నది ప్రజలలో ఒక మనసులో బాగా బలంగా వచ్చేసింది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా గత 7 సంవత్సరాల పై నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తా ఉందో, మహమ్మారి సమయంలో కూడా వ్యాక్సినేషన్ లాంటి 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయటం అంటే ఇవాళ అమెరికా 30 కోట్ల జనాభాతోటి, యూరప్ వేరే దేశాలలో ఇవాళ వ్యాక్సిన్ మనము రిజిస్టర్ చేసుకుంటే 4 నెలలు వెయిటింగ్ ఉంది యూరప్లో అమెరికాలో. అట్లాంటి దేశాలలో జనాభా మనకంటే పావు మందం కూడా లేని దేశాలు కూడా ఇవాళ స్ట్రగుల్ అవుతూ ఉంటే, భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేయడం కాకుండా విదేశాల నుంచి తెప్పించి డిసెంబర్ కల్లా 130 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రణాళిక ఏదైతే చేసిందో అది కేవలం మోదీ గారితో సాధ్యమైందండి. ఒకప్పుడు పోలియో వ్యాక్సిన్ దేశానికి రావాలంటే పోలియో అసలు జబ్బు లేకుండా పోయినాక వ్యాక్సిన్ భారతదేశానికి వచ్చింది. అంటే మీరేమో అభివృద్ధి చేసినామని ఆరోపణలు చేస్తూ మీరు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి, కానీ టీఆర్ఎస్ పార్టీ కేంద్రం సహకరించడం లేదు, కేంద్రం చేసిన పనులే తమను హుజూరాబాద్లో గెలిపిస్తాయని ధీమాగా ఉంది. కేంద్రం దేంట్లో సహకరించలేదు? వ్యాక్సిన్లు రాష్ట్రాలు మొత్తుకుంటే మేమే చేసుకుంటాం అంటే అపజెప్పింది. 20 రోజులు తిరగలే, మా వల్ల అయితలేదు, మీరే చేయండి అని మళ్ళీ వాపసు మోదీ గారి దగ్గరకు వచ్చింది. నానా మాటలు అన్నారు ఆ 20 రోజులలో. మళ్ళీ మోడీ గారికి అప్పచెప్పారు. ఇలా మోడీ గారే ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాడు. మహమ్మారి లేని సమయంలో కూడా ఏ రకంగా కరప్షన్ లేకుండా బ్రహ్మాండమైన బలమైన పాలన ఏదైతే అందించారో మోదీ గారు, అభివృద్ధి చేసి చూపించారో, రైతాంగం కానీ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సంకల్పుతుకుంటుంది కదా కేసీఆర్, అది ఏర్పాటు చేసిన వ్యవస్థ మొత్తం దేశవ్యాప్తంగా చేసింది నరేంద్ర మోడీ. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సిద్దిపేటలో ఒక కామెంట్ చేశారు, కొన్ని పార్టీల సంబంధించిన నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడలేక కామెంట్ చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం తమకు ఘనస్వాగతం పలుకుతున్నారు. అసలు ఎందుకు బీజేపీ కానీ రైతు బంధు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది? అభివృద్ధి కనిపిస్తే చూస్తాం కదా, మేము చూడలేకపోతుంటాం, కనబడతలేదు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎలా కనబడుతుంది? దుబ్బాకలు ఓడిపోయినా సిగ్గు లేకుండా కేసీఆర్, మళ్ళీ సిగ్గుపేట పోయి పొంకరాలు కొడుతుంది ఎందుకు? పక్కకు దుబాకలు ఓడిపోలే, ఓ హరీశ్రావును పోగొడతా ఉన్నాడు. ఏం అభివృద్ధి చేసిండే? 4 లక్షల కోట్లు తెచ్చుకుంటా, 1 లక్షల కోట్లు అప్పులు చేసుకుంటా, ఇంట్లో 1.5 లక్షల కోట్లు సంచులు దాచిపెట్టుకొని అభివృద్ధి చేసిన అంటుండ్రు. ఏం అభివృద్ధి చేసిండే? చాతగాని దద్దమ్మ కేసీఆర్ లాక్డౌన్ ఎప్పుడు పెట్టిండు? అసలు ఆయుష్మాన్ భారత్ పెట్టని ఏదవా కేసీఆర్? ఆయుష్మాన్ భారత్ పెట్టవా మహమ్మారి సమయంలో? నీకు ప్రజల మీద ప్రేమ ఉందా? నీకు బుద్ధి ఉందా? నువ్వు బుర్రతోట ఆలోచన చేస్తున్నావా? పనికి మళ్ళీ పొంకనాలు కొడుతున్నాడు నిన్న సిద్దిపేటలో. ఆ స్పీచ్ ఏంటుంటే మే మా గ్యాస్, అరే నీ నిండా గ్యాస్ ఎరా నాయన, ఉన్నో బక్కగింత కానీ మొత్తం గ్యాస్ తప్ప ఇంకేం ఉండదు. ఏం అభివృద్ధి చేసిండే చెప్పు, ఏం అభివృద్ధి చేసిండు? రైతు వేదికలు కూడా కట్టినాను, అందులో కూడా 60% పైసలు కేంద్రం ఇచ్చినాయి. సిగ్గులేదా కేసీఆర్కి? ఓర్న సిగ్గుశరం ఉండాలా వేరే పార్టీలకు అన్నాడు. ఈయన మనిషి పుట్టుక పుట్టిండా కేసీఆర్? పైసలు రాలేదా రైతు వేదికల జల మన జలశక్తి నుంచి పైసలు రాలేదా నీ మిషన్ దగ్గర? దగ్గర ఏడికెళ్ళి తెచ్చి కట్టినావు నువ్వు? పైసలు సంపాదించి తెలంగాణ సంపాదించి కడుతున్నావు కాళేశ్వరం? 4 లక్షల కోట్లు అప్పు తెచ్చుకున్నావు, రాష్ట్రాన్ని అప్పులలో ముంచినావు. అప్పులు తీర్చేదేవాడు 16,000 కోట్లు సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ నువ్వు ఏం స్కీమ్ పెడుతున్నావు? ఏమైనా అంటే గదే పెన్షన్ అంటాడు, ఏమైనా అంటే రైతు బంధు అంటాడు, అదో నెల వస్తుందో నెల రాదు. రైతులకేమో పంట కొనాడు, మక్క వేయద్దంటాడు, పసుపుకు ధర
ఇంకా నయం మేమందరం పడ్డ కష్టాలకు పసుపు ధర వచ్చింది లేకపోతే పసుపు ధర లేకపోతే లెటర్ రాయనిక శాతగా దీనికి అంటే కేంద్రం దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల టన్నుల ధాన్యం పండింది కేంద్రానికి మేమే ఆదర్శం అని చెప్తున్నాం ఎంత కొనుగోలు చేసిండే అన్ని అబద్ధాలు నేను ఏవిని అన్ని అబద్ధాలే అన్నిటికంటే ధాన్యం నా జిల్లాలో వండుతది తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ధాన్యం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వండుతది గోడౌన్లు వెంచిన అన్నాడు ఇయల గోడౌన్ లేక రైస్ మిల్లర్లు పెట్టుకొని బిక్కు బిక్కుమని వర్షాలు పడుతుంటాయి అన్ని నో కేసీఆర్ నోట్లకేలు చెప్తే అది నిజం అనుకోకూరు మిత్రులు మీడియా మిత్రులందరూ పచ్చి అబద్ధాలు 24 గంటలు కరెంట్ ఇస్తా అంటున్నాడు దేశంలో ఏడుందండి కరెంట్ కట్టు నార్త్ ఈస్ట్ లో అస్సాం లో అటు మణిపూర్ మిజోరాం లో మారుమూల గ్రామాలల్లో కూడా ఇయల 24 గంటలు కరెంట్ ఉన్నది ఈయన ఎందుకు పోకరాలు కొట్టుకుంటున్నాడా అంటే ఇద్దరు కలెక్టర్ నిన్న సిద్దిపేట కలెక్టర్ అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ ఇద్దరు ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది కలెక్టర్లని నేనేం అనదలుచుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ అందరు కూర్చొని వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలి కదండి ఐఏఎస్ ఆఫీసర్ ఆపాలే కదా ఆపాలే కదా మొక్కిపించుకుంటేనే సిగ్గు లేకుండా మోడీ గారి దగ్గర కాలు మొక్కితే నై జుగ్నా కిసికే సామ్నే అంటాడు నన్ను మేము ఆయన భక్తితోటే వచ్చినాం మాకు రాజకీయంలో మోదీ గారిని బలపరచడం తప్ప వేరే ఉద్దేశమే లేదు మోదీ గారు మోదీ గారి గవర్నెన్స్ మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ మోదిత్వంనే పెంచాలిడా ఆ ఉద్దేశంతోటే వచ్చినాం నై జుగ్నా కిసికే సామ్నే అంటాడు ఆయన ఆయన ముందర ఈయన ఎంతండి పల్లికాయతోటి సమానం ఆ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ కాలు మొక్కుతుంటే ఆపవా కళ్ళు నెత్తికెక్కినాయా తెలంగాణలో మస్తి అంటారు దాన్ని ఇది ఓవరాల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట అదేవిధంగా కామారెడ్డి జిల్లాల పర్యటన సందర్భంగా చేసిన కామెంట్స్ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి పూర్తిగా అసత్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి అరవింద్ అంటున్నారు కెమెరా పర్సన్ మల్లేష్తో సత్యనారాయణ HMTV హైదరాబాద్